एन डीआरडी वो सामवेश एग्जिबिशन पेटर फिलिपींस की रेवेल ईद व डिफेंस संबंधी युद्ध परकाल मैं अम्मा मन आुद्ध परर दिगमति चुस्कवा दिगमति चुस्क बफार्स लाट के अंत दिगमति चुस्के दाटो मन लंचाल अग्रराज्य दबलाट प्रोत्साहन परकरा का मन चौक तैयार ना विश्वास चालाद कंट्री की भारत देश राबो रोज डिफेंस एमिनेशन अम्मे पैस्थित मैं तैयार अट्ला कैमेरा तैयार तक आ पैस्थित वैचपड़ी कैमेरा रेटल चाल तक चला तक मन की लभिस्ताई इंचेत मेरंदर गमन मन देश में यह मध्यकाल लाचर्स नूट इरवे लाचर्स मन स्पेस पंप भारत देश में मोटमोद प्रपंच देश जरगो इंडिया स्पेस 125 या लाचर्स पैक पंप अंदर आश्चर्यकर विषय जपा अमेरिका एंक जपा अमेरिका उचर्स वाले चाल चौक तैयार काबटी राबो रोज कल चाइना कटे तक अमे पैस्थि मन देश में वस्तु दी टेक्नजी अपग्रेड भारत देश अपग्रेडे मन को मेधो संपत्ति एद अद्भुत जाति भारत जाति वेड़ ने मध्य और फर्नीचर षापा आयन रेग्युर् चाइना पड़ता चाइना वेली वाल तैयार मन फर्नीचर ने इप्डवरकू को का अंत मं अंत तक रेट की तैयार आये अम्मत राजमंड्री अंत चाइना पड़ता रेग्युर् एक्कोना परकाल मन देश में दिन तैयार मनस्तत्व उधर एंतना मन देश स्वयं समृद्धि मोडी गारु सपोर्ट सपोर्ट मोडी एवरु मोडी इजी भारत देश एप्पटिकैना प्रपंच देशाल्लो प्रभावितमैनटुवंटि देशंगा मार्चेटुवंटि आलोचन मोडी गारु चेस्तुन्नारु इवेळ युद्धं जरुगुतुंदि ప్రధానులందరూ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోడీ గారు మాట్లాడారు దీని మీద మోడీ గారు మధ్యవర్తిత్వం చేయాలి గతంలో ఎప్పుడూ కూడా భారతదేశంలో ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి ఆలోచన లేదు భారతదేశంలో ప్రధానమంత్రి గురించి ప్రపంచంలో ఇలాంటి ఆలోచన లేదు ఇది భారతీయులందరూ కూడా మనందరూ కూడా ఎంతో గౌరవించాలి గర్వపడవలసినటువంటి అంశం ఇవేళ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది రండి రాంబట్ల గారు సుదీష్ రాంబట్ల గారు వేదిక మీద రండి ఇవేళ దేశంలో ఉక్రెయిన్లో ప్రపంచంలో జరుగుతుంది చాలా మన ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది చదువుకుంటున్నారు ఉక్రెయిన్లో రండి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది చదువుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో 90 దేశాల్లో చదువుకుంటున్నారు अंटे एक्कडे अलतड़ वच्चिना मनंदर इब्बंदिकरमैनटुवंटि परिस्थिति मीलो उन्न कोंतमंदि पिल्ललु कूडा रष्यालो एमबीबीएस चदवडानिकि अवकाशं उंटदि मन बंधुवुल पिल्ललु रष्यालो एमबीबीएस चदवडानिकि अवकाशं उंटदि उक्रेन्लो राबोयेटुवंटि रोजुल्लो मन दग्गर कूडा एमबीबीएस अंत चौकगा चदिवेटुवंटि परिस्थिति रावालि इप्पटिके चाला एमबीबीएस कालेजीलु पेट्टां कानी इंका तक रेट की ओर एमबीबीएस का चवचे पैस्थित वे बैठ देश अवसर राद प्रभुत् दृष्टि पड़ती इवेड़ अन्नी मन देश मन देशा रावाले उक्रेन का त्वर भारत देशा वी चौक उ विद्या मन देशा वी चवाल आ पैस्थित तक भारत देश में निर्माण होती नेतना विषयानी మోడీ గారి గురించి చెప్పడంలే ఇది భారతదేశంలో అంత టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునేటువంటి మనస్తత్వం ఉంది అయితే ఈ వేళ ఎంబీబీఎస్ లో
అనేకమైన మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో దీనికి కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు కూడా మార్చారు. మార్చి రాబోయేటువంటి రోజుల్లో మనందరికీ కూడా సౌలభ్యంగా ఉండేటువంటి ఎంబీబీఎస్ విద్య రావడానికి అవకాశం ఉంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన తెలుగు సోదరులందరినీ కూడా రెగ్యులర్గా మన మంత్రి గారితో మాట్లాడుతున్నాం. మన ఇన్ఛార్జ్ గారే దేశానికి మంత్రి శ్రీ మురళీధరన్ జీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వారు ఎంఎస్ఓ అయిన వారితో రెగ్యులర్గా మనం టచ్లో ఉన్నాం. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, నిరంతరం కూడా మానిటరింగ్ చేయమన్నారు. ఆ విధంగా ఒక ఎంబీబీఎస్ కాలేజీ నడుపుతున్నారు మన పార్టీలో ఒక ఆయన. ఆయనతో మాట్లాడి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వారి ద్వారా రాజుగారని ఆయన అనేకమైన దేశాలకు పిల్లలు పంపిస్తున్నాడు. కాకినాడలో ఉంటారు, వారి ద్వారా నిరంతరం మంత్రి గారితో టచ్లో ఉండడం, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని షార్ట్అవుట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని మీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ద్వారా అభివృద్ధిలో దాన్ని ఎగ్జిబిట్ చేయడంలో మీరు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు. కాబట్టి మోడీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నారనేటువంటి విషయాల్లో మీరు కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర, దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి, దాన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్ళడానికి మీరు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారని రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించండి. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక్క మోడీ గారి రాష్ట్రంలో చేస్తున్నారు. మీ అందరికి నేను తెలియజేస్తున్నాను, జగనన్న ఇళ్ళు అని ఇళ్ళు కడుతున్నారు. దానికి మోడీ గారు 32,000 కోట్లు ఇస్తున్నారు. 32,000 కోట్లు ఆ ఇంటికి, ఒక్కొక్క ఇంటికి 180,000 ఇస్తున్నారు మోడీ గారు. ఇప్పుడు జగన్ ఏమి ఇవ్వడం లేదు ఆ ఇంటికి, ఎందుకంటే నేను పట్టా ఇచ్చానని. అలానే ఎన్ఆర్జిఎస్, నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ఎన్ఆర్జిఎస్కి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జగన్ వచ్చిన తర్వాత 25,000 కోట్లు ఇచ్చారని ఎవరు చెప్పారు? మన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఉన్నప్పుడు 35,000 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 25,000 కోట్లు ఇచ్చాం ఎన్ఆర్జిఎస్కి. మరలా ఈ సంవత్సరం 12,000 కోట్లకి అప్లై చేశారు. అంటే 25, 12, 12,000 37,000 కోట్లు 3 సంవత్సరాల్లోనే, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే ఎన్ఆర్జిఎస్కే ఈ ప్రభుత్వానికి మనం సుమారు 50,000 కోట్లు, చంద్రబాబు నాయుడు గారికి 35,000 కోట్లు, మొత్తం కలిసి 85,000 కోట్లు. చాలామంది ఏదో విధంగా, ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే మీకు సృజన ఉంది. చాలామంది ఏం చెప్తారు, పోలవరం కడతారా లేదా, పోలవరం కడతారా లేదా. అసలు పోలవరం మీరు కట్టడం ఎందుకు, మీరు ఎందుకు కట్టాలి? ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, ఇది మీరు కట్టకపోతే మాకు ఇచ్చేయండి. ఇంత డబ్బు, ఒక 10 చెప్తాను నేను ఇలాంటివి, 10 అంశాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఇంత డబ్బు మనం ఇస్తుంటే రాష్ట్రానికి అభివృద్ధిలో